ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడితే గతంలో మీరు చేసిన ప్రతి పని కూడా బయటకు వస్తుంది, ప్రతి అవినీతి బయటకు వస్తుంది అనే ఉద్దేశంతోనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంలో చాలా నెమ్మదించారు సబితా ఇంద్రారెడ్డి గారు. ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని నా అంతకట్టి ఎవరు మాట్లాడరండి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, మీరు తెలంగాణ ప్రభుత్వంతో కూడా ఎంక్వైరీ చేయించండి. నేను చేసిన ఏమీ లేవు, మాకేమి ఉండవు కూడా. నిజంగానే మాకు అట్లా ఉండింటే మేము మమ్మల్ని ఇట్లా ఉండనిస్తుండే ఇట్లా ఎట్లా మాట్లాడతారండి? ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల్సిన ఎక్కడ చేయాలో అక్కడ చేస్తాం. భయపడుతూ రాజకీయాలు చేసే కుటుంబం కాదండి, భయపడుతూ బతకం కూడా, ఆత్మాభిమానం చంపుకొని బతకం, అవకాశవాద రాజకీయాలు చెయ్యం, ఇవన్నీ చెప్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు బతికున్నంత వరకు సబితా ఇంద్రారెడ్డి గారికి అంటే ముద్దుగా పిలిచే చేవల చెల్లెమ్మ గారికి మంచి గుర్తింపు ఉంది కాంగ్రెస్ పార్టీలో మొత్తం కూడా. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి గారి పేరు వింటే ఫస్ట్ వచ్చేది సబితా ఇంద్రారెడ్డి గారి పేరు. కానీ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మీకు పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయింది అంటారు, కారణం ఏంటంటారు? నాకేం తగ్గలేదు. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత కూడా, తర్వాత వచ్చిన ఇద్దరు హోమ్ ముఖ్యమంత్రుల దగ్గర కూడా నేనే హోమ్ మంత్రిని. లాస్ట్ వరకు 4 సంవత్సరాలు నేనే హోమ్ మంత్రిని. నాకేం తగ్గలేదు ప్రాధాన్యత. నా పార్టీలో నాకు ప్రాధాన్యత ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, నా పార్టీలో నాకు నా హైకమాండ్ ప్రాధాన్యత ఇస్తుంది, మా పార్టీ పెద్దలు ప్రాధాన్యత ఇస్తారు. నా ప్రాధాన్యత ఏం తగ్గలేదు. చూసే కళ్ళల్లో తేడా ఉందా, వినే చెవులలో తేడా ఉందంటే. హోమ్ మినిస్టర్ల పేర్లు వినాలంటే రాష్ట్రంలో ఇంద్రారెడ్డి గారు, మాధవ్ రెడ్డి గారు, ఇకపోతే మైసూరారెడ్డి గారు పేర్లు ఎక్కువగా చెప్తుంటారంట. వీళ్ళంతా కూడా హోమ్ మినిస్టర్ల పదవికే వన్నె తెచ్చారు. అలాంటి ఇంద్రారెడ్డి గారి భార్య భారతదేశంలో ఇంతవరకు ఏ మహిళ కూడా చేపట్టని విధంగా మొట్టమొదటిసారిగా హోంమంత్రి పదవి, అది కూడా మీ అన్నగారు రాజశేఖర రెడ్డి గారి యొక్క స్వీయ పర్యవేక్షణలో మీకు హోమ్ మినిస్టర్ పదవి వచ్చింది. అంటే మీ భర్త గారు అంత వన్నె తెచ్చిన పదవికి మీరేం చేశారు హోమ్ మినిస్టర్గా? అంటే మా వారు ఉన్నప్పుడు కానీ, మీరు చెప్తున్న మాధవ్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, మైసూరారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, ఒకరొకరు ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైన పరిస్థితులు ఉండేవి. కానీ నేనున్నప్పుడు చాలా డిఫరెంట్ పరిస్థితులు రాష్ట్రంలో. ఒక సున్నితమైన అంశం మీద ఒక ఉద్యమం జరుగుతున్న సందర్భం, అలాంటి సందర్భంలో నేను హోమ్ మినిస్టర్గా ఉంది. ఆ సిచ్యువేషను ఫ్లేరప్ కాకుండా, లేకపోతే మరీ ఉద్యమకారులకు ఇబ్బంది కాకుండా, వ్యవస్థ చెడిపోకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా బాగానే చేసామని అనుకుంటున్నాను. న్యాయంలో మహిళలపై అగాయిత్యాలు కావచ్చు, సూసైడ్లు కావచ్చు. నేను ఇప్పుడు అడుగుతున్నానండి, మా హయాంలో మేము అన్ని ఓపెన్గా ఎవరు అడిగినా ఏదైనా చెప్పగలిగాం. ఎవరు స్టేషన్కి వచ్చినా ముందు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవాలి, కంప్లైంట్ ఎవరు తీసుకొచ్చినా అని చెప్పాం మేము. కేసుల నంబర్ పెరుగుతుందని స్టేషన్కి వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించొద్దండి, వచ్చిన ప్రతి కంప్లైంట్ని రిజిస్టర్ చేసుకోమని చెప్పాము. ఈరోజు అంతకన్నా ఎక్కువ జరుగుతున్నాయి. ఎక్కడ అడుగుతున్నారండి? ఆ రోజు సబితమ్మ ఒక మహిళ హోమ్ మినిస్టర్ ఉంది కాబట్టి మీరు కూడా నన్ను టార్గెట్ చేశారు. అప్పుడు మీడియా కూడా హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది అంటుంది. ఇప్పుడు హోమ్ మినిస్టర్లు ఎందుకు గుర్తుకు రావట్లేదండి మీడియాకి? ఇప్పుడు ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, ఎందుకు హోమ్ మినిస్టర్ల పేర్ల ప్రస్తావన తీసుకురాలేదు? అప్పుడు సబితమ్మ ఉంది కాబట్టి, ఒక లేడీ ఉంది కాబట్టి ఏ ఇన్సిడెంట్ జరిగినా హోమ్ మినిస్టర్కి ముడిగట్టేశారు. ఇప్పుడే మీరు అన్నారు సూసైడ్లు జరిగినాయి, లేకపోతే అగైత్యాలు జరిగినాయి. ఇప్పుడు జరగట్లేవండి అగైత్యాలు? ఇప్పుడైతే గ్యాంగ్ రేప్స్ జరుగుతున్నాయి. ఎవడన్నా అడుగుతున్నారండి? తెలంగాణ రాష్ట్రంలో ఇంత ఇదిగా చెప్పుకుంటున్న ఈ రాష్ట్రంలో ఇప్పటికొక 5-6 జరిగినాయి. ఎవరైనా అడిగారండి? ఏ మీడియానా హోమ్ మినిస్టర్ని టార్గెట్ చేసిందండి? ఏ మీడియానా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసిందండి? కానీ ఆ రోజు సబితమ్మని టార్గెట్ చేసింది. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగిన ఎందుకు ప్రతిసారి సబితమ్మని అందరూ మీడియా కావచ్చు, రాజకీయ నాయకులు కూడా టార్గెట్ చేస్తూ వచ్చారు, అంత బలవంతురాలా మీరు? బలవంతమైన శాఖ నిర్వహిస్తున్నా కదా, బలమైన శాఖ నిర్వహించాను కదండి, అది టార్గెట్. శాఖ టార్గెట్, సబితమ్మ టార్గెట్ కాదు. అక్కడ శాఖలు టార్గెట్ చేశారనమాట, చాలా శాఖంగా ఉన్నాయని. ఆ శాఖను టార్గెట్ చేస్తేనే సబితమ్మ కనిపించింది అన్నమాట. డౌన్ చేయాలా అనేసి చెప్పలేము, దాని వెనకాల ఏం జరిగిందని. 2009 హోమ్ మినిస్టర్ పదవి మీకు ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు, కానీ కేవలం మిమ్మల్ని హోమ్ మినిస్టర్గా ఇచ్చి డమ్మీగా పెట్టారు. మమ్మీగా కాకుండా డమ్మీగా మాత్రమే పెట్టారు. బాధ్యతలన్నీ ఆయన పక్క పెట్టుకొని మొత్తం ఊరికి మిమ్మల్ని హోమ్ మినిస్టర్గా మాత్రమే పెట్టారు అన్నారు. అది ఎంతవరకు? మీరు చెప్తున్న హోమ్ మినిస్టర్లు అందరు ఎవరైతే రాష్ట్రంలో ఇప్పటివరకు పదవులు నిర్వహించారో, ఆ హోమ్ మినిస్టర్లందరికీ ఏ పవర్ ఉండిందో నాకు అదే పవర్ ఉండిందండి. ముఖ్యమంత్రి గారి దగ్గర ఏ పవర్ పెట్టుకుంటారో అందరు హోమ్ మినిస్టర్లకు తెలుసు. ఆ స్థాయిలో రాణించకపోయారు అసలుకి తెలంగాణ ఉద్యమం విషయంలో అయితే, ప్రత్యేక అంటే సమైక్య ఆంధ్ర ఉద్యమ విషయంలో అయితే, తెలంగాణ వాద విషయంలో అయితే ఒక హోమ్ మినిస్టర్గా చాలా వైఫల్యం జరిగింది. ప్రభుత్వ ఆస్తులు తగలబడిపోతున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితిలో సబితా ఇంద్రారెడ్డి గారు ఉండిపోయారు. ఆ రోజు అదే పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు ఉన్నారు, ఈరోజు అదే శాఖలో పనిచేస్తున్న అధికారులే ఉన్నారు.
సబితమ్మ దగ్గర, సబితమ్మ హోమ్ మినిస్టర్ అయిన గన్ పట్టుకొని సబితమ్మ కంట్రోల్ చేయదు, లేకపోతే ఇప్పుడున్న జెంట్స్ ఎవరైతే చెప్తున్నారో బాధ్యత. నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా ఏ ఇన్సిడెంట్ జరిగినా ఏది ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకొని అదే డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళే శాంతి భద్రత పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. హోంమంత్రులు అయిన తొందరగా గన్నులు పట్టుకొని ఫీల్డ్లోకి పోయి శాంతి భద్రతల పర్యవేక్షణ చేయరు. ఆ రోజు ఉద్యమంలో ఏం నష్టం జరిగిందండి? ఎక్కడెక్కడ ఆస్తులు తగలబడేయండి? ఏమి ఇబ్బంది అయిందండి? చాలా కంట్రోల్ చేశాం మేము. ఎక్కడ చిన్న లాటి దెబ్బ తగలకుండా కంట్రోల్ చేశాం మేము ఆ రోజు. ఆ రోజు అంత ఉవ్వెత్తున ఉద్యమాలు లేస్తుంటే కూడా ఎక్కడ డిపార్ట్మెంట్లో ఉన్నవాడు పని ఒత్తిడికి గురి అవుతున్నా కూడా చాలా సహనంగా ఉండమని చెప్పాం. అదే సహనంగా ఉన్నారు. ఒక్కటి చెప్పండి మేడం, రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నంత వరకు తెలంగాణ వాదం అనేది పెద్ద ఉన్నప్పటికీ కూడా చేప కింద నీరులా మాత్రమే ఉంది, పెద్దగా తెర మీదకి రాలేదు. అభివృద్ధి అనే నినాదంతో దాన్ని అన్ని కూడా అణచివేస్తూ వచ్చారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత తెలంగాణ వాదాన్ని అప్పటి వరకు టీఆర్ఎస్ వారే వినిపిస్తున్నారు, ఆ తర్వాత కాంగ్రెస్ వారు కూడా మొత్తం మీరంతా కూడా పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చేసారు. కారణం ఏమిటంటారు? లేదండి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా తెలంగాణ వాదాన్ని వినిపించాను. అంత బలంగా లేదు కదా ఉద్యమాలు, తెర మీదకి వచ్చి ఉద్యమాలు చేసే స్థాయికి అంత ధైర్యం కూడా ఎవరు చేయలేకపోయారు. సిచ్యువేషన్ అట్లా వచ్చినప్పుడు ప్రజలందరూ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మా పాత్ర మేము పోషించినాం. ఉద్యమం స్పీడ్ అలా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అదే ప్రజలు ఇన్వాల్వ్ కాలేదు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఉద్యమం చాప కింద నీళ్ళ మీరు అన్నట్టు ఎవరి పార్టీలో ఉన్నది వాళ్ళు మొదలు పెట్టినాం. మా పార్టీలో కూడా చెన్నారెడ్డి గారిని, చిన్నారెడ్డి గారు వనపర్తి ఎమ్మెల్యే గారు, ఆ రోజు 41 మంది ఎమ్మెల్యేస్ అనుకుంటాం ఆపోజిషన్లో ఉన్నప్పుడు, ఆ రోజు ఆయన ద్వారా అందరం కూడా లెటర్స్ తీసుకుపోయి సోనియా గాంధీ గారికి ఇవ్వడం, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారే తీసుకుపోయి ఇప్పించున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము తెలంగాణ కావాలని ఇంటర్నల్గా పార్టీ మీటింగ్స్లలో అడిగేవాళ్ళం, మా వాయిస్ వినిపించేవాళ్ళం, హైకమాండ్ దగ్గర వినిపించేవాళ్ళం. ఓకే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పటి వరకు సైలెంట్గా ఉన్న కేసీఆర్ ఉరికిండానండి, ఒప్పుకుంటా. అప్పటి వరకు సైలెంట్గా లోపల ఇంట్లో ఉన్న ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే ఒకటేసారి రోడ్ల మీద పోయిండు అనండి, ఆ దానికి ఒప్పుకుంటా. ఎందుకంత సార్ ఆ టైంలో కేసీఆర్ గారు ఏమంటారు నిరాహార దీక్ష చేయడం, ఆ టైంలో స్టూడెంట్స్ బాగా ఇన్వాల్వ్ అయ్యారు. అప్పుడు ఈవెన్ కేసీఆర్ కూడా నిరాహార దీక్ష మొదలుపెట్టి ఆ రోజు అరెస్ట్ చేసిన తర్వాత హాస్పిటల్లో ఉంటే నిమ్మరసం తీసుకున్న తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో ఎప్పుడైతే స్టూడెంట్స్ తిరగబడ్డారో అప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ లేదు నేను ఇట్లాగే ఉంటా అని చెప్పినారు. సార్ అప్పుడు స్టూడెంట్స్ బాగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని 60 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నాం. పీక్ టైంలో వచ్చింది కాబట్టి ఎవరి పార్టీలో ఉన్నాలో వాళ్ళు మా హైకమాండ్ ఒప్పించే ప్రయత్నంలోనే పడ్డాం. తెలంగాణ రాష్ట్రం ఎప్పటికైనా రావాల్సిందే, ఇవ్వాల్సిందే. అందులో సోనియా గాంధీ గారు హామీ ఇచ్చున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆవిడ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి మేము ఆ విధంగా ఒత్తిడి తీసుకొచ్చున్నాం. అంతేగాని కేసీఆర్ ఒక్కడే తీసుకొచ్చినట్టు భుజాల మీద మోసుకొచ్చిండే ఎవరు నమ్మడం సిద్ధంగా లేదు. రాజశేఖర రెడ్డి బీజేపీ వాళ్ళు బీజేపీ హైకమాండ్ ఒప్పించున్నారు, మా వాళ్ళు మా హైకమాండ్ ఒప్పించున్నారు, తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం హైకమాండ్ ఒప్పించుకున్నారు, చాలా మంది పిల్లలు ప్రాణత్యాగాలు చేస్తున్నారు, కళాకారులు వాళ్ళ పాత్ర పోషించున్నారు, మీడియా సోదరులు వాళ్ళ పాత్ర పోషించున్నారు, అందరూ పాత్ర పోషించండి. అంటే ఒక్కటి తెలంగాణ సపరేట్ తెలంగాణ అందరూ ఉద్యమించారు, అయితే రాజశేఖర రెడ్డి బరితుకున్నంత వరకు మూగపోయిన కాంగ్రెస్ నాయకుల గొంతులు ఒక్కసారిగా పేల్చేసి అంటే గొంతులు బయటికి వచ్చాయి. సోనియా గాంధీకి వెళ్ళి లేనిపోనివన్నీ కూడా జోరీగల్లాగా చోలలో చెప్పడము, తెలంగాణ ఇవ్వకపోతే ఏదో అయిపోతుంది, కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు అన్న విధంగా చెప్పేసి తెలంగాణ ఇప్పించారు. అయితే ఇప్పుడు సాధించేది ఏమిటి? తెలంగాణలో ప్రభుత్వం లేదు, ఏపీలో చూస్తే కాంగ్రెస్ పార్టీ అసలు నూకలు చల్లిపోయాయి. తెలంగాణ ఇచ్చిన మన తృప్తి ఉందండి, అధికారం కోసమే తెలంగాణ తీసుకురాలే కదా, ఎంతోమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎస్, మా వాళ్ళు చెప్పినారు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వాల్సిందే, మా లెవెల్లో మేము పోయినప్పుడు చెప్పినాం ఖచ్చితంగా ఇవ్వాలి తెలంగాణ. ఎందుకంటే 60 సంవత్సరాలు అధికారం కోసం తీసుకోలేదండి, ప్రజల ఆకాంక్ష అధికారం కాదు. తెలంగాణ ఏ లక్ష్యంతో అయితే మీరు సామాజిక తెలంగాణ అనుకోవచ్చు, ఇంకొక తెలంగాణ అనుకోవచ్చు, బంగారు తెలంగాణ అనుకోవచ్చు, సామాజిక తెలంగాణ, ఏదైనా ఏ లక్ష్యంతో అయితే మీరు తీసుకున్నారో తెలంగాణ, ఆ తెలంగాణ సాధించామన్న ఒక ఫీలింగ్ మీకుందా? మేము అంటే తెలంగాణ మీరు అన్నట్టు కరెక్టే, బంగారు తెలంగాణ అయితే నేను చెప్పాను, కానీ సామాజిక తెలంగాణ ఏదైతే అనుకున్నామో అది లేదనిపిస్తుంది. ఇప్పుడు నిజంగానే అంతమందిని పోరాటం చేసి అంతమంది ఒత్తిడి తెచ్చి తీసుకొచ్చిన తెలంగాణ ఎవరు పాలైందని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఎవరి కోసం తీసుకొచ్చాం ఈ తెలంగాణ అనిపిస్తుంది. మీరు చెప్పండి, సామాజిక తెలంగాణ సాధ్యమైందంటారా? అమ్మగారు చెప్పినట్టు తెలంగాణలో ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం అంటే ఏంటి? ఆర్థికంగా, సామాజికంగా,
ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా స్వతంత్ర ప్రాంతంగా మా తెలంగాణ కావాలని కోరుకున్నాము, కానీ ఓ కుటుంబం కింద ఇలా పరిపాలించబడాలని ఎప్పుడు మేము కోరుకోలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సామాజిక తెలంగాణ పక్కలు పెట్టండి, మేము కోరుకున్న తెలంగాణ వచ్చిందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. రైతులు బాగుపడ్డారా, విద్యార్థులు బాగుపడ్డారా, మహిళలు బాగుపడ్డారా, నిరుద్యోగులు బాగుపడ్డారా? ఎవ్వరూ బాగుపడలేదు, ఒకటే ఒక కుటుంబం బాగుపడ్డది. ఈ తెలంగాణకు మేము వ్యతిరేకం. ఈ తెలంగాణ రావాలని ఏనాడు కోరుకోలేదు. ఇటువంటి తెలంగాణ రావాలని ఏనాడు మేమే కాదు, ఉద్యమకారులే కాదు, ప్రాణాలు వదిలే పైన ఉన్న అమరవీరులు కూడా ఈ తెలంగాణ ఈ విధంగా కావాలని కోరుకోలేదు. అంటే మీరు ఎలాంటి తెలంగాణ కావాలన్నది మీ లక్ష్యం? రైతులు, విద్యార్థులు, యువకులు, యువతులు, మహిళలు అందరూ సుభిక్షంగా సురక్షంగా ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రంలో కావాలి. ఆర్థికంగా, సామాజికంగా, సామూహికంగా అందరూ సుఖంగా ఉండే తెలంగాణ కావాలి. ఈరోజు ఇవేవి జరగట్లేదనే విషయం మేము చెప్తున్నాం. బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనార్టీ వర్గాల యొక్క అన్ని విధాలైన సంపూర్ణమైన అభివృద్ధి జరగాలి, అటువంటి తెలంగాణ కావాలి. కానీ ఇటువంటి తెలంగాణ మాత్రం కోరుకోవట్లేదు. అంటే మీరు ఇప్పుడు చెప్పండి, కుటుంబ పాలన అన్నారు ఇప్పుడు, మనతో కుటుంబ పాలన అవసరం లేదు మాకు అని. కుటుంబ పాలన అంటే కుటుంబం అంతా ఉన్నా కూడా రాజకీయాలు అంటే మీలాగే రాజకీయంగా సేవ చేయడానికే వచ్చారనుకోవచ్చు కదా. ఏంటంటే ఒకరు ఇద్దరు నలుగురు నలుగురు ఒకటే కుటుంబం నుంచి మా మీద రాజ్యం వెళ్ళడానికి మేమే ఓట్లు వేయలేదే. ఒక కుటుంబం నుంచి ఒకరుంటే సరే, ఇద్దరు ప్రజలు ఏకీభవించి ఓట్లు వేశారు కదా. వేశారు, మేము అదే చెప్తున్నాం కదా, రానున్న రోజుల్లో అదే ప్రజలు ఏ సమాధానం చెప్తారు కూడా మీరు చూస్తారు. ఓట్లు వేసింది వీళ్ళకి, ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉంటారనే ఏమో, కానీ మా నియోజకవర్గం వరకు మాకు ఏదో సేవ చేసుకుంటారనే ఒక ఆలోచనతో ఓట్లు వేసి ఉంటారు. కానీ మా తల మీద ఎక్కి మా జేజమలాగా మమ్మల్ని నియలనికి మాత్రం ఓట్లు వేయలేదనే విషయం స్పష్టంగా మీకు కొన్ని రోజుల్లో తెలుస్తుంది. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రా రెడ్డిని. నా ఇంటర్వ్యూ ఐడ్రీమ్ న్యూస్లో చూడండి. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు ఐడ్రీమ్స్లో తప్పకుండా చూడండి. నాగరాజ్ అన్న చాలా అంతర్గత విషయాలు మాలో తెలుసుకొని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాడు, చూసి ఆస్వాదిస్తానని కోరుకుంటున్నాను. నమస్కారం.